యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం తమజమజడమంతర్యామిణం సర్వజంతోః నిరవధి మహిమానం. ఓ పరమాత్మ, ఒక చిన్న కోరిక ఉన్నదయా తీర్చు అని మనం కోరాలి. ఏమిటా కోరిక అంటే, పరిపూర్ణుడవైయుండియు పరిపూర్ణుడవైయుండియు మరువక మా పూజలల్ల మన్నింతువుని. ఎంత గొప్పవాడివో, మేము ఏ చిన్న సేవ చేసినా కూడా దాన్ని ఆనందంగా స్వీకరిస్తావు కదా. చిన్న పిల్లవాడు తన తల్లికి ఏదైనా కష్టపడి చేస్తే అది ఎలా ఉన్నా కూడా మాతృహృదయంతో ఆనందంతో వాణ్ణి ఎత్తుకొని నా కోసం చేశావా బిడ్డ అని చెప్పి ఆ బిడ్డడు చేసినటువంటి దాన్ని ఎలా ఉన్నా కూడా స్వీకరించేటువంటి ఒకనొక తల్లి హృదయం కన్నా మిన్నదైనటువంటి దయాహృదయం కదా స్వామి నీది. మాలాంటి భక్తులు, అశేషమైనటువంటి భక్తులు ఏ చిన్న సేవ చేసినా కూడా అంత స్థిమితంగా కూర్చొని స్వీకరిస్తావు కదా పరమాత్మ. అదుగో నిత్య సూర్యులలో కలుపుకున్నావు కదయ్యా ఆదిశేషుణ్ణి, అలాగే మమ్మల్ని ఎప్పుడు ఆ నిత్య సూర్యులలో చేర్చుకుంటావయ్యా పరమాత్మ అని చెప్పి మనమందరం కూడా పరమాత్మని రెండు చేతులు జోడించి నమస్కరించి కోరుకోవాలి. అప్పుడు పరమాత్మ మనందరినీ కూడా ఎంతో చక్కగా అనుగ్రహిస్తాడు. ఆదిశేషుడంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. వైఖానస భగవత్ శాస్త్రంలో ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క దివ్య ఆరాధన చేస్తుంటే పీఠార్చనము అని ఒక అర్చనం చేస్తారు ఆరాధనలో. అత పీఠార్చనం వక్ష్యామః అని ఆరంభించి సర్వాధారం సనాతనం దివ్యం కమఠ రూపమితి పీఠస్య మూలేభ్యర్చ్య తస్యోపరి సహస్ర ఫణోపేతం ద్విరసనం సంపూజ్య అంటారు. అంటే ఈ సకల లోకాలకంతటికీ కూడా ఆధారభూతుడు ఆ శేషుడే. కనుక ఆ శేషుణ్ణి ఈరోజు అధిరోహించినటువంటి ఆ పరమాత్మను మనం దర్శిద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. దేవత్రిజయ కరవంగళ కన్నడు కడల్ గడైంద కారోద வண்ணன் படைத்த மயக்க வயங்க வலம் புரிவாய் வைத்து வாரத்தி அங்கம் படிகளந்த செங்கண் மத்தா மறைமலர் சேவடியை வானவர் கைகோப்பி மலர் கொண்டேத்து வரால் நின்று లోకానికి ఆధారభూతుడైనటువంటి వాడు ఈ వెంకట విభుడు తప్ప వేరొకరు ఎవరూ కాదనేటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందుతూ క్షేత్రస్య పతినా భజగం హితేనే భజయామసి రామస్వం పాఠయిత్వా సనో మృడా దీదృశే.